హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్కే ఎడ్యు సెంటర్. ఈరోజు మనం 33 జిల్లాల అవతరణ ప్రక్రియ మరియు సరిహద్దు జిల్లాలు, వాటి యొక్క సరిహద్దు రాష్ట్రాలు ఏంటిదనేది తెలుసుకోబోతున్నాం. సో ఇది తెలుసుకోబోయే ముందు ఒక చిన్న పాత హిస్టరీ టాపిక్కి వెళ్దామండి. అది తెలుసుకున్నాక మన ఈ మెయిన్ టాపిక్కి వద్దాం. అదేంటంటే 1947లో బ్రిటిష్ వాళ్ళు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయే సమయంలో భారతదేశంలోని సంస్థానాలన్నిటికీ ఒక ఆఫర్ ఇస్తారండి. అదేంటిదంటే మీరు మీ యొక్క సంస్థానాలను ఐదర్ పాకిస్తాన్లో కానీ లేదంటే ఇండియాలో కానీ కలుపుకోవచ్చు అనే ఆఫర్ ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మన హైదరాబాదు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేస్తారంటే, ఇతను పాకిస్తాన్లో కలవకుండా ఇండియాలో కలవకుండా తన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచుకుంటాడండి. స్వతంత్ర రాజ్యంగా ఉంచుకుంటాడు. అయితే అప్పటి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ మరియు అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేస్తారంటే, ఈ స్వతంత్ర రాజ్యం ఇలానే కొనసాగితే ఫ్యూచర్లో మన దేశానికి ఎలానైనా ప్రాబ్లమే అని చెప్పేసి దీన్ని ఖచ్చితంగా మన యూనియన్ గవర్నమెంట్లో కలుపుకోవాలని చెప్పేసి హైదరాబాద్ రాజ్యంపై ఆపరేషన్ పోలో అనేది జరుపుతారు. ఆపరేషన్ పోలో అంటారు, తెలుగులో కూడా దీన్ని ఏమంటారంటే పోలీస్ చర్య అని కూడా అంటారు. ఆపరేషన్ పోలో ఆర్ పోలీస్ చర్య అని దీన్ని అంటారు. ఓకేనా అండి? ఆపరేషన్ పోలో ఆర్ పోలీస్ చర్య. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 18 1948లో జరుపుతారు. ఈ 6 రోజుల వ్యవధిలో నిజాం నవాబు తన ఓటమిని అంగీకరించి ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కి తన హైదరాబాద్ రాజ్యాన్ని అప్పచెప్పేస్తాడండి. హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కి అప్పచెప్పేస్తాడు, ఓడిపోయి. సో అక్కడ మన హైదరాబాద్ రాష్ట్రంలో ఆ తర్వాత 1951లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. 1951 తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ టర్మ్ ఉంటుంది అండి, బూర్గుల రామకృష్ణారావు గారు సీఎం అవ్వడం జరుగుతుంది 1951లో. ఓకేనా అండి? సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. 1951 సీఎం బూర్గుల రామకృష్ణారావు. ఓకేనా? 51 తర్వాత ఏమవుతుందంటే 52 వరకు కూడా, 52-53 మధ్యకాలం, 1953 మధ్యకాలం వరకు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉండేవని అంటే 8 జిల్లాలు మాత్రమే ఉండేవి. అయితే 1953లో, ఇక్కడ సెకండ్ పాయింట్ మీరు చూసుకున్నట్టయితే 1953లో ఖమ్మం అనే కొత్త జిల్లాని మన హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది కదా, ఇండియన్ యూనియన్ గవర్నమెంట్లో కలిపిన తర్వాత హైదరాబాద్ రాజ్యంలో కొత్త ఖమ్మం జిల్లాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే 8 జిల్లాల సంఖ్య కాస్త 9 జిల్లాలకు చేరుకుంటుందండి. ఓకేనా? 8 జిల్లాల హైదరాబాద్ రాష్ట్రం కాస్త 9 జిల్లాలకు చేరుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ నేను చెప్పింది అదేనండి, ఇంతకుముందు ఫస్ట్ ఎలక్షన్ జరుగుతాయి, బూర్గుల రామకృష్ణారావు గారు మన హైదరాబాద్ స్టేట్కి సీఎంగా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. 1953 నాటికి మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 9 జిల్లాలు. అయితే దీంతో పాటుగా మనం ఇంకొకటి కూడా ప్యారలల్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1953 కాలంలో మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది విడిపోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం జరుగుతుంది 1953లో. అయితే ఈ 1953 తర్వాత చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా, అప్పుడే 1951లోనే మనకు గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి. అప్పుడు ఏం చేస్తారంటే ఫజల్ అలీ కమిషన్ అనేది ఇది ఏం చేస్తుందంటే, మన స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ అండి ఇది,
భాషా ప్రాయుక్తన బా అంటే బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్ భాషా ప్రాయుక్తన మీద రాష్ట్రాలను విభజించడం కానివ్వండి కలపడం కానీ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన హైదరాబాద్ రాష్ట్రంకి వచ్చి అక్కడి ప్రజల యొక్క మరియు పరిసర ప్రాంతాలను గమనించి ప్రజల యొక్క భావనను తెలుసుకొని పొలిటీషియన్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి యూనియన్ గవర్నమెంట్కి అప్పచెప్తుందండి. అయితే 1953 నుంచి 1956 వరకు కూడా చాలా వరకు చిన్న చిన్న రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయండి మన హైదరాబాద్ రాష్ట్రంలో. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు పెద్దగా కూడా, కాకపోతే మామూలుగా చెప్పుకుందామండి. సో 1956కి వచ్చేసరికి ఏమవుతుందంటే బుర్గుల రామకృష్ణారావు గారు కూడా మెల్లిమెల్లిగా ఈ చిన్న చిన్న రాజకీయాలు అవి ఇవి చేయబట్టి మెల్లిమెల్లిగా ఆంధ్ర రాష్ట్రానికి లొంగిపోబడతాడు. అలా లొంగిపోయి ఏం చేస్తారంటే వీళ్ళంతా కలిసి కొంతమంది అప్పటి రూలింగ్ పార్టీ నాయకులు బుర్గుల రామకృష్ణారావు గారితో పాటు తెలంగాణ నుంచి ప్లస్ ఆంధ్ర నుంచి ఇక్కడి నుంచి ఒక కొంతమంది రూలింగ్ పార్టీ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా అప్పటికి ఆంధ్రప్రదేశ్ కాదండి ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా కొంతమంది నాయకులు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉండి పెద్ద మనుషులు ఒప్పందం చేసుకోవడం జరుగుతుందండి. కూర్చొని పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ అదేనండి పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ఆ పెద్ద మనుషుల ఒప్పందం భాగంగానే మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుంది. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఏమనుకున్నానంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అనే పేరు పెడదామని అనుకున్నారు. తెలంగాణ ఆంధ్ర అలా పలు పేర్లు అనుకున్నారు. కానీ దీనివల్ల ఏమవుద్దు అంటే ఫ్యూచర్లో ప్రాంత విభేదాలు వచ్చి మళ్ళీ గొడవలు తలెత్తే అవకాశం ఉందండి. ఎడ్యుటేషన్స్ జరిగే అవకాశం ఉంది, నిరసనలు వెల్లువెత్తుతాయనే భావనతో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే పేరుని పెట్టడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయిందంటే అప్పటికి 1956 అంటే నవంబర్ ఫస్ట్ 1956న మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరుగుతుంది. ఇంకా థర్డ్ పాయింట్లో కూడా ఉంది చూడండి, నవంబర్ 1న ఏర్పడడం జరుగుతుంది. మరి ఇది ఎలా ఫామ్ అయిందంటే అప్పటి ఆంధ్ర రాష్ట్రంలోని 11 జిల్లాలు మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని 9 జిల్లాలు ఇవి రెండు కలిపి మొత్తంగా ఎన్ని జిల్లాలండి 20 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అనేది మనకు ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్. సో దీని తర్వాత 1956 తర్వాత 1970 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970 యాజ్ ఎ 21st డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాజ్ ఫార్మ్డ్. 1970లో 21 జిల్లాగా ప్రకాశం జిల్లా మరియు 1978లో రంగారెడ్డి జిల్లా మరియు 1979లో 23వ జిల్లాగా విజయనగరం జిల్లా ఏర్పడడం జరుగుతుందండి. ఇక్కడ 3 జిల్లాలు ఏర్పడ్డాయండి మనకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 1956 తర్వాత 3 జిల్లాలు ఏర్పడినప్పటికీ దీనిలో 2 జిల్లాలు ఆంధ్రాకు సంబంధించినవే, కేవలం 1 మాత్రమే మన తెలంగాణకు సంబంధించిందండి. ఓకేనా? సో ఈ 3తో కలిపి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు అయ్యాయండి? మొత్తం 23 జిల్లాలు అయ్యాయండి. ఈ 23 జిల్లాలు కూడా టిల్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, మన 2014లో తెలంగాణ ఫామ్ అయ్యే వరకు కూడా, 2014 తెలంగాణ ఫామ్ అయ్యే వరకు కూడా మనకు ఇవే 23 జిల్లాలు ఉన్నాయండి. ఏ ఒక్క జిల్లా కూడా పెరగడం కానివ్వండి, యాడ్ చేయడం కానివ్వండి, తీసేయడం కానీ జరగలేదు. ఇవే 23 జిల్లాలు ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ పాయింట్ చూడండి, 2 జూన్ 2014లో మనకు 10 జిల్లాల తెలంగాణ అనేది ఫామ్ అయింది. 8వ రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా 10 జిల్లాల తెలంగాణ అనేది మనకు ఫామ్ అవడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు చిన్న పాయింట్ అనేది నోట్ చేసుకోండి, ప్రస్తుతం ఈ 2019లో మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జమ్మూ కాశ్మీర్ని
జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగా విడగొట్టి, అంటే 29 రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగా తీసేసి యూనియన్ టెరిటరీగా చేస్తుంది. మరి ఒకటే యూనియన్ టెరిటరీగా చేయదండి, జమ్మూ కాశ్మీర్ని రెండు యూనియన్ టెరిటరీలుగా ఇస్తుంది. అదే ఒకటి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీగా, మరియు రెండోది లడఖ్ని ఒక యూనియన్ టెరిటరీగా చేయడం జరుగుతుంది. అంటే 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రాన్ని తీసేసి రెండు యూనియన్ టెరిటరీలు చేశారు. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. రెండు యూనియన్ టెరిటరీలు పెరిగాయంటే ఎన్ని యూనియన్ టెరిటరీలు ఉన్నాయి? 9 యూనియన్ టెరిటరీలు ఉండడం జరుగుతుంది. ఈ 9 యూనియన్ టెరిటరీలో నుంచి బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గుజరాత్కి చెందిన డామన్ అండ్ డియు, ఇది ఒక సపరేట్ యూనియన్ టెరిటరీ అండి. ఇంకొకటి దాద్రా నగర్ హవేలీ, ఇవి రెండు సపరేట్ యూనియన్ టెరిటరీలు అండి. ఇవి రెండింటిని మెర్జ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది, 9 యూనియన్ టెరిటరీలలో రెండు యూనియన్ టెరిటరీలు మెర్జ్ చేయడం వల్ల ఇప్పుడు ఎన్ని యూనియన్ టెరిటరీలు అయ్యాయండి? 8 యూనియన్ టెరిటరీలు అయ్యాయి. ఓకేనా అండి? సో ఇప్పుడు మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీలు ఉన్నాయి మన భారతదేశంలో? మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయండి ప్రస్తుతానికి 2020 వరకు కూడా. ఓకేనా అండి? నెక్స్ట్, 31 జిల్లాల ఏర్పాటు. 31 జిల్లాలు అంటున్నాను, 33 జిల్లాలు అంటున్నాను, మరి ఏది క్లారిటీ చెప్పలేదంటే 33 జిల్లాలే అండి. 2016 21 జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్తగా, మరియు 2019 మరియు మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 23 కొత్త జిల్లాలు, అంటే పాతవి 10 జిల్లాలు తెలంగాణ ఫామ్ అయినప్పుడు. 2014 తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 10 జిల్లాలు ఉన్నాయి. ఓకేనా? సో ఈ ప్రక్రియ అనేది మనం ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్గా చూసుకుంటూ వద్దామండి. సో తెలంగాణ జిల్లాల పునర్విభజన చట్టం, జిల్లాల పునర్విభజన చట్టం, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ 1974 ప్రకారం, ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన చట్టమే కానండి. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ పేరు చేంజ్ చేసి ఒక యాక్ట్ తీసుకురావడం జరుగుతుందండి టీఆర్ఎస్ గవర్నమెంట్. సో దీని ప్రకారం ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, మనకు ఇప్పుడు 10 జిల్లాలు ఉన్నాయండి ప్రస్తుతానికి, 2014 ప్రకారం 10 జిల్లాలు ఉన్నాయి. మనకి జిల్లాలు సరిపోవు, పాలనా సౌలభ్యం పరంగా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలన్నా, ఏ చేయాలన్నా, ప్రాపర్ గవర్నెన్స్, మన ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలన్నా, స్కీమ్స్ పరంగా మనకు ప్రతి ఒక్కరికి అందజేయాలన్నా కూడా జిల్లాలు విభజన చేసుకుంటే చాలా వరకు మంచి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మంచి పరిపాలన ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో అదనంగా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ యాక్ట్ ప్రకారం, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారం 17 అదనపు జిల్లాలు ఫామ్ చేయాలనుకుంటానండి. దీనికోసం ఒక కమిటీని ఫామ్ చేస్తుంది. ఏ రోజు అంటే ఆన్ ఆగస్ట్ 10, 2016 మొహమ్మద్ అలీ నేతృత్వంలో, మొహమ్మద్ అలీ హెడెడ్ కమిటీ. మొహమ్మద్ అలీ అంటే ఎవరు అనుకోకండి, ఐఏఎస్ ఐపీఎస్ కానండి, మన ప్రస్తుత హోమ్ మినిస్టర్. ఇతను 2018 ఎలక్షన్స్ డిసెంబర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఫామ్ అయిన గవర్నమెంట్లో స్టార్టింగ్లో ప్రోటెం స్పీకర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను హోమ్ మినిస్టర్ అండి. మొహమ్మద్ అలీ హెడెడ్ కమిటీలో చాలా ఒక మెంబర్స్ ఎవరెవరే అంటే, కడియం శ్రీహరి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానివ్వండి, టి నాగేశ్వరరావు గారు కానివ్వండి, జూపల్లి కృష్ణారావు, వీళ్ళంతా ఈ కమిటీలో మెంబర్స్ అండి. ఈ కమిటీ దేనికోసం ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఈ 17 జిల్లాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి. మరి 17 జిల్లాలను చేయొచ్చా చేరాదా, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీని వేస్తారు. అయితే ఈ కమిటీని వేసి ఈ 17 జిల్లాల సమాచారం అందుకున్న మిగిలిన 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే, సిరిసిల్ల, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ మరియు జనగాం జిల్లా ప్రజలు ఏం చేస్తారంటే, పెద్ద ఎత్తున నిరసనలు కానివ్వండి, రోడ్డు మీదకి రావడం మరియు కలెక్టరేట్ ముట్టడించడాలు కానివ్వండి, చాలా వరకు ఎంఆర్ఓలకు లెటర్ సమర్పించడం, ఎమ్మెల్యేలకు లెటర్ సమర్పించడం అనేది చేస్తారు. సో ఈ 17 జిల్లాలు
ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. ఇది తెలుసుకున్న మిగిలిన నాలుగు జిల్లాల ప్రజలు ఏవైతే ఉన్నారో, ఆ నాలుగు జిల్లాలు ఏంటంటే సిరిసిల్ల, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జనగాం. ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఏం చేస్తారంటే పెద్ద ఎత్తున నిరసనలు వెళ్ళగెత్తడం, రోడ్డు మీదకి రావడం, కలెక్టరేట్ ముట్టడించడం, ఎంఆర్ఓలకు ఎమ్మెల్యేలకు లెటర్లు సమర్పిస్తారు, మాకు కూడా ప్రత్యేక జిల్లా కావాలి అని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఇంకొక కొత్త కమిటీని ఫామ్ చేస్తుంది. దానికి హెడ్ ఎవరంటే అప్పటి ఎంపీ కే కేశవరావు కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో దీంట్లో మెంబర్స్ ఎవరంటే జోగు రామన్న, పోచారం శ్రీనివాస్ గారు, జగదీష్ రెడ్డి గారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిటీ ఈ నాలుగు జిల్లాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందండి. సో పరిశీలించి ఏం చేస్తారంటే ఆన్ అక్టోబర్ 7, 2016 ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే అదేనండి, అక్టోబర్ 7 అదనంగా అంటే 17 కాకుండా ఈ నాలుగు జిల్లాలను కొత్తగా 17 జిల్లాలే కాకుండా ఈ కేశవరావు కమిటీ వేసిన నాలుగు జిల్లాలను కూడా ఇవ్వడానికి అంగీకరిస్తూ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిషన్ చేస్తారంటే ఈ రెండు జిల్లాలు కలిపి, సారీ అండి 17 + 4 మొత్తం ఇన్నండి 21 జిల్లాల ఏర్పాటుకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుంది. అయితే గవర్నమెంట్ దీన్ని ఒప్పుకుంటుంది కానీ అదే రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వదు, తీర్మానం చేసుకుంటుంది 21 జిల్లాల ఏర్పాటు కోసం. చేసుకొని ఆ సంవత్సరంలోనే అదే నెలలోనే అక్టోబర్ 11 దసరా రోజున, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దసరా రోజున ఈ 31 జిల్లాల ఏర్పాటు కోసం అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ప్రకటిస్తుందండి. 31 జిల్లాల అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తుంది ఆన్ అక్టోబర్ 11. ఈ డేట్ మెయిన్ అండి. ఏ రోజున మనకు 21 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయంటే అక్టోబర్ 11, 2016 మనకు కొత్త జిల్లాలు ఏర్పడడం జరిగింది. మరి జిల్లాల ఏర్పాటు క్రమంలో మనకు గవర్నమెంట్ కొన్ని లక్ష్యాలను ప్రకటిస్తుందండి. మరి మేము జిల్లాలు ప్రకటిస్తున్నాం, మరి జిల్లాలు ఎందుకోసం ప్రకటిస్తున్నామంటే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్, పథకాల అమలు ప్రాపర్గా ప్రజలకు పథకాలు కరెక్ట్ అందుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే కొత్త జిల్లాల వల్లే సాధ్యమని చెప్పేసి చెప్తుంది. మరియు పేదరిక నిర్మూలన, పావర్టీ అబాలిషన్ కావనండి, రిడక్షన్ ఇన్ పావర్టీ ఎలివేషన్ అని కూడా అనుకోవచ్చు, పేదరిక నిర్మూలన. మరియు గుడ్ గవర్నెన్స్, ప్రజలకు మంచి పరిపాలన అందజేయాలని ఈ మూడు ఉద్దేశాల మీద ఈ కొత్త జిల్లాలు ప్రకటిస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుందండి. సో ఇది చేసినాక, ఈ 21 జిల్లాలు చేసిన తర్వాత కూడా మిగిలిన రెండు జిల్లాల ప్రజలు ఎవరెవరంటే ములుగు మరియు నారాయణపేట జిల్లా ప్రజలు చాలా వరకు మళ్ళీ నిరసనలు వెలువెత్తుతూ ఉంటాయండి. ఆ జిల్లాల్లో రెండు జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడిస్తారు, ఎంఆర్ఓకి లెటర్లు సబ్మిట్ చేస్తారు, ఎమ్మెల్యేకి కానీ చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ రెండు జిల్లాలపైన కూడా ఆలోచించి ఆన్ ఫిబ్రవరి 17 లాస్ట్ పాయింట్ చూడండి, ఫిబ్రవరి 17, 2019 మనకు ఈ మిగిలిన రెండు జిల్లాల ఫార్మేషన్ కూడా గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తుంది. ఈ రెండు జిల్లాలతో కలిపి ఎన్నండి ఇప్పుడు మొత్తం 33 జిల్లాల తెలంగాణ ఫామ్ అయింది. ఫస్ట్ ఎన్నండి 2014 10 జిల్లాలు, తర్వాత రెండు కమిటీల ద్వారా అయినా ఏంటి అండి 10 జిల్లాలు, రెండు కమిటీలు కేశవరావు కమిటీ మరియు మొహమ్మద్ అలీ కమిటీ కలిపి చేసిన జిల్లాలు ఏంటండి 21. లాస్ట్లో 2019 రెండు జిల్లాలు ఏంటి అండి ములుగు నారాయణపేట, అవి రెండు జిల్లాలండి. మొత్తం కలిపి 33 జిల్లాలు ఫామ్ అవుతాయండి. సో ఇక్కడితో పార్ట్ 1 ఏం చేస్తున్నానండి, నెక్స్ట్ పార్ట్లో సరిహద్దు జిల్లాలు మరియు సరిహద్దు రాష్ట్రాల గురించి చదువుకుందాం. ఇది పార్ట్ 1. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్ అండి.